start. నమస్కారం అండి. దృష్టి దోషాలు తొలగిపోవడానికి ఎలాంటి పరిహార ప్రక్రియలు ఆచరించాలన్న విషయం మనం ఒకసారి చూద్దాం. ఈ మాసం అంటే జనవరి మాసంలో ఎలానో మనకి భోగి పండుగ, సంక్రాంతి ఇవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ సంక్రాంతిలో మనం ఒక చిన్న పరిహారం చేయడం వల్ల, అంటే ఈ భోగి రోజున ఒక చిన్న పరిహారం ఆచరించడం వల్ల దృష్టి దోషాలు ఆ సంవత్సరం అంతా పడకుండా మనం కాపాడబడతాం. అంటే భోగి పళ్ళు మనం పిల్లలకు పోస్తాం. కొంతమందికి ఆనవాయితీ ఉంటుంది, కొంతమందికి భోగి పళ్ళు పోసే ఆనవాయితీ ఉండదు. భోగి పళ్ళు పోసే ఆనవాయితీ లేని వాళ్ళు మటుకు రెమెడీ చేయకూడదు. ఎవరైతే వాళ్ళ పిల్లలకి భోగిపళ్ళు పోస్తూ ఉంటారో వాళ్ళు ఈ రెమెడీ చేస్తే కనుక దృష్టి దోషాల నుంచి బయటపడటానికి చక్కగా ఆస్కారం ఉంటుంది. అసలు ఈ దృష్టి దోషాలు మనకి ఎలా ఉంటాయి, ఎందుకు మనకి దృష్టి దోషాలు వస్తాయి, మనం జాతక చక్రంలో కూడా దృష్టి దోషాలకి అంటే కొన్ని హౌసెస్ కనుక ఎఫ్లిక్ట్ అయితే కనుక దృష్టి దోషాలకు వాళ్ళు ఈజీగా లోన్ అవుతారు, అవి ఏమేంటో కూడా మనం ఒకసారి చూద్దాం. జాతక చక్రంలో మనకి దృష్టి దోషాలు తగులుతాయా లేదా వ్యక్తికి అనే విషయం మనం లగ్నం నుంచి చూడాలి. సో లగ్నంలో ఎవరికైతే గురు భగవానుడు గురు శుక్రుడు ఎవరికైతే ఉంటారో వాళ్ళకి మాక్సిమం దృష్టి దోషం ఉండదు. బట్ ఇక్కడ మనం వాళ్ళు ఉండే ప్లేస్ని బట్టి చూడాలి. ఇన్ కేసు వాళ్ళు ఎవరిదైనా ధనుర్లగ్నమయ్యి లేదంటే ధనుర్లగ్నమై అందులో శుక్రభగవానుడు ఉంటే కనుక వాళ్ళకి దృష్టి దోషాలు ఈజీగా తగులుతాయి. కానీ ఆ దృష్టి దోషాలు అనేది వాళ్ళకి టెంపరీగానే ఉంటుంది. అంటే దానివల్ల వాళ్ళ వెల్త్ అయితే ఎఫెక్ట్ పడదు. ఫైనాన్షియల్ స్టేటస్ కానీ హెల్త్ కానీ ఇవి ఎఫెక్ట్ పడవు. కానివ్వండి, ఆ రోజు వరకు వాళ్ళకి ఏమవుతుందంటే హెడేక్గా ఉండడం కానీ, నిస్సత్తువుగా ఉండడం కానీ, నీరసంగా ఉండడం కానీ ఒక 2 డేస్ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే శుక్రభగవానుడు దృష్టి దోషాన్ని అంటే ప్రొటెక్ట్ చేయడానికి ఎఫిషియెంట్ ప్లానెట్ అయినా సరే ధనురాశి అనేది ఆయనకు అంత కరెక్ట్ ప్లేస్ కాదు కాబట్టి, అంటే గురు భగవానుడు రాశి అవుతుంది కాబట్టి ఆయనకు అంత కరెక్ట్ ప్లేస్ కాదు కాబట్టి గురు భగవానుడు శుక్ర భగవానుడు వీళ్ళిద్దరు ఎన్నమిక్కలు అనమాట. అంటే ఒకరికొకరికి అంత సత్సంబంధాలు ఉండవు. సో అందుకని ఏంటంటే ధనురాశిలో ఉన్న వాళ్ళకి ఎవరికైనా ధను లగ్నంలో పుట్టిన అంటే ధనురాశిలో శుక్ర భగవానుడు ఉన్న వాళ్ళకి ఇది అది ఒకవేళ వాళ్ళకి లగ్నం అయితే ఈ ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే లగ్నం అంటే మనం కాబట్టి. సో మనం ఏంటనేది మన లగ్నం బట్టి, మన రాశిని బట్టి, మన నక్షత్రాన్ని బట్టి మనం చెప్పచ్చు. సో ఇలాంటి వాళ్ళకి దృష్టి దోషాలు కొంత ఉంటుంది. జనరల్గా ఏంటంటే గురు శుక్రుల బలం ఉన్న వాళ్ళకి దృష్టి దోషాలు ఉండవు. ఒకవేళ వచ్చినా కూడా అది టెంపరీగానే ఉంటుంది, కానీ పర్మనెంట్గా ఉండదు. ఇప్పుడు కొంతమందికి అది నరుల దృష్టికి నరరాళ్ళైనా పగులుతాయని, కొంతమందికి దృష్టి దోషం ఎలా ఉంటుందంటే వాళ్ళకి వాళ్ళ మీద ఎవరికన్నా పడ్డాయంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళకి తిరోగమనం మొదలవుతుంది. అంటే డౌన్ఫాల్ అనేది స్టార్ట్ అవ్వడం కొంతమంది చూస్తూ ఉంటారు. సో అసలు మనకి జనరల్గా దృష్టి దోషానికి చాలా రెమెడీస్ ఉంటాయండి. బట్ ఎఫిషియెంట్గా ఉండే రెమెడీ కూడా మనం అన్ని రెమెడీస్ ఎఫిషియెంట్. బట్ మనం చేసే పండగల్లో కూడా మన పెద్దలు చెప్పినట్టు కొన్ని విధి విధానాలు ఆచరించడం వల్ల ఈ దృష్టి దోషాల నుంచి మనం ఈజీగా బయటపడవచ్చు. దీంట్లో భాగంగా భోగి రోజున పిల్లలకి చాలామంది భోగి పళ్ళు పోస్తారు, సందగొబ్బిళ్ళు పెట్టిస్తారు, ఇవన్నీ చేస్తారు. భోగి పళ్ళు పోసేప్పుడు ఇట్లా పెద్దవాళ్ళు పిల్లలకి భోగిపళ్ళు పోసేప్పుడు ఎలానో వాళ్ళకి పోస్తారు, వాళ్ళకి దృష్టి దోషాలు తొలగిపోతాయి, అది మంచిది. అలానే ఆ ఇంట్లో పెద్దలు కూడా ఆ భోగిపళ్ళు వాళ్ళకి పోసింది అంటే, ఇప్పుడు భోగిపళ్ళకి మనం ఏమేం కలుపుతాము, రేగిపళ్ళు కలుపుతాము, పూలు కలుపుతాము, అక్షింతలు కలుపుతాము, చిల్లర పైసలు కలుపుతాము, ఇలా ఇవన్నీ మనం మిక్స్ చేసేసి అందులో చిటికెడు పసుపు కుంకుమ వేసి ఇవన్నీ మిక్స్ చేసి భోగిపళ్ళుగా పిల్లలకు పోస్తాం. సో ఆ పోసినప్పుడు ఏంటంటే డబ్బులు కొంచెం ఎక్కువ వేయడం వల్ల వాటిలో అంటే చిల్లర పైసలు అనేది ఎక్కువ వేసి అవి పని వాళ్ళకి కానీ అంటే భోగిపళ్ళు పోసిన తర్వాత నెక్స్ట్ డే పని వాళ్ళకి కానీ రోడ్లు ఊడ్చుకునే వాళ్ళకి కానీ ఎవరికైనా కొంచెం 4th క్లాస్ ఎంప్లాయీస్కి లేదంటే గుడి దగ్గర అడుక్కునే బిచ్చగాళ్ళకైనా సరే ఇవ్వడం వల్ల మీ పిల్లలకున్న దృష్టి దోషాలు ఆ ఇయర్ వరకు ప్రొటెక్ట్ చేయబడతాయని మీరు తెలుసుకోండి. అలానే పెద్దవాళ్ళకి, సో పిల్లలకి మనం పోస్తాం, పెద్దవాళ్ళకి కొంతమంది వాళ్ళకంటే పెద్దలు ఉంటే పోసేవాళ్ళు ఇప్పటికీ పోయించుకునే వాళ్ళు ఉంటారు. ఇంకేసి కొంతమంది ఇవన్నీ కొంచెం ఆడుగా ఫీల్ అవుతారు, ఇలాంటివన్నీ ఎలా చేయాలి ఆడుగా ఫీల్ అవుతారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్దల చేత ఆశీర్వాదం అనేది వీటిల చేత తీయించుకోవడం. అంటే ఈ భోగిపళ్ళకి ఏవైతే మనం ప్రిపేర్ చేసుకుంటామో అవి పెద్దవాళ్ళకు కూడా వాళ్ళ ఇంట్లో పెద్దలు కానివ్వండి, వాళ్ళకి సంబంధించిన పెద్దలతో ద్వారా ఆశీర్వాదం తీసుకోవడం వల్ల దృష్టి దోషాలు తొలగిపోతాయి. ఎందుకు సంక్రాంతి రోజు అంటే మనకి కనుమ సంక్రాంతి ఈ రోజుల్లో ఎందుకు అంత విశిష్టత అంటే, యాక్చువల్గా ఇది ఒక రకంగా చెప్పాలంటే సూర్యనారాయణమూర్తి కూడా మకర రాశికి వస్తాడు. సూర్యనారాయణమూర్తి అంటే మనకి ఇక్కడ నుంచి ఉత్తరాయణ పుణ్యకాలం కూడా స్టార్ట్ అవుతుంది. సో సూర్యనారాయణమూర్తి ఉత్తరాయణ పుణ్యకాలం స్టార్ట్ అవడం ఇదంతా ఏంటంటే ఒడుగు ప్రక్రియలకి మనకి మంచి సమయం ఆసన్నమైందని తెలుసుకోవాలి. ఇంకోటి సూర్యనారాయణమూర్తి న్యాచురల్గా పితృకారకుడు అనమాట. సో పితృగణానికి సంబంధించిన ఏమన్నా మనకి దోషాలు ఉంటే కనుక అంటే కొంతమందికి పితృ
దోషాలు ఉంటాయి. పితృదేవతలు శాంతించకపోతే అనుకున్న పని అనుకున్నట్టు అవ్వవు అన్నమాట. సో అలాంటి వాళ్ళు ఏదైనా సరే దిష్టి దోషాలతో బాధపడుతున్న వాళ్ళు సంక్రాంతి రోజు ఈ భోగిపళ్ళు రెమెడీ ఆచరించడం వల్ల వాళ్ళకి వాళ్ళు ఇన్ కేసు వాళ్ళ ఇంట్లో ఎవరు పెద్దవాళ్ళు ఆశీర్వాదం తీసుకోవడానికి లేకపోతే కనుక వీళ్ళకి వీళ్ళైనా సరే 3 సార్లు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ వీళ్ళ తల చుట్టూ తిప్పుకొని అవి పోసుకోవడం వల్ల ఆ ఇయర్ వాళ్ళకి చాలా రిలాక్సింగ్గా ఉంటుంది. ఇలా ఎవ్రీ ఇయర్ చేస్తే నెక్స్ట్ ఇయర్ నుంచి డెఫినెట్గా మంచి రిజల్ట్స్ అనేది వాళ్ళు చూడడం అనేది తటస్థిస్తుంది. శుభం.